వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోగేంద్ర ఫోటో బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఆకృతి ల్యాబ్లో చేయడం జరిగింది. ఈ వీడియోలో మొత్తం ఆకృతి ల్యాబ్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఫోటోగ్రాఫర్లు ఆల్బమ్ డిజైన్ చేయడం రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ వచ్చేసి 3 అవర్స్ కోర్సు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ కోర్సు. ఈ కోర్స్ మొత్తం జూమ్ మీటింగ్ యాప్లో చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే 9640560144 అనే నెంబర్కి 1000 రూపీస్ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ పంపించి, మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ స్క్రీన్షాట్ తీసి మళ్ళా 9640560144 అనే నెంబర్కి మీరు ఆ స్క్రీన్షాట్ని పంపిస్తే మీ సీట్ని కన్ఫర్మ్ చేస్తాం మేము. మీ సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత జూన్ టెన్త్ రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ మంత్ జూన్ 10th. ఈ కోర్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మ్యాక్సిమం అందరికి ఒకటే డౌట్ ఉంటుంది, ఏం డౌట్ అని అంటే 3 అవర్స్లో ఫోటోషాప్ వస్తుందా అని. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలుగుతా, 3 అవర్స్లో ఫోటోషాప్ వస్తుందా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 0% నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. ఈ కోర్సులో మెయిన్ టాపిక్ వచ్చేసి స్కిన్ అండ్ ఫేస్ల మీదనే ఉంటుంది. చాలామంది ఫోటోగ్రాఫర్లు స్కిన్ ఫేస్లు చేయడం రాకనే ఆల్బమ్ డిజైనింగ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కిన్లు ఫేస్లు చేయడం వస్తే వెనుకలున్న బ్యాక్గ్రౌండ్ ఎంత చెప్పని మీ అందరికీ. మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కిందిచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆకృతి డిజిప్రెష్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ బెస్ట్ ల్యాబ్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ పరంగా మన ఫోటోగ్రాఫర్లకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే ల్యాబ్ మన ఆకృతి ల్యాబ్. ఆకృతి మెయిల్ ఐడి డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే మీద ఇచ్చాను. info@akruti.com కాదు COO. వీళ్ళ హెల్ప్లైన్ మొబైల్ నంబర్స్ వచ్చేసి 9052566661, 9052566662, 9849169696. వెల్కమ్ టు జోగేంద్ర ఫోటో బ్లాగ్స్. ఇవాళ మన ఆకృతి డిజిప్రెస్ దగ్గరకు వచ్చాం. దీని దగ్గర ప్రింటింగ్ ఏ కలర్స్లో అవుతుంది, 4 కలర్స్లో అవుతుందా, 7 కలర్స్లో అవుతుందా, లేకపోతే RGB కలర్స్లో అవుతుందా, వీళ్ళ దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయో మనం లోపలికి వెళ్తున్నాం. హాయ్ రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారు? అంతా బాగా. ఇప్పుడు మాకు ఆకృతి గురించి, బుక్స్ గురించి, ఆల్బమ్స్ గురించి, సైజెస్ గురించి, ఆల్బమ్స్ ఏ సైజెస్ ఉంటాయి, ఏమేమి ప్యాటర్న్లు ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు, మాకు మా సబ్స్క్రైబర్లు. తప్పకుండా. సో మీరు ఇక్కడ చూస్తే 10 ఇయర్స్ నుంచి ఈ ఆకృతి అనేది నడుస్తుందండి. సో ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా నడిపిస్తుంటారనమాట. సో ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న స్పెషలైజేషన్ స్పెషల్ వర్క్స్ అనమాట, అంత కస్టమైజ్డ్ వర్క్సే ఎక్కువ ఉంటాయి మా దగ్గర. మేము కస్టమర్ని ఏంటంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళకి కావాల్సిన బుక్స్ సైజెస్ 12x15 ఇది. దీనికి సంబంధించిన లామినేషన్స్ కానీ డిఫరెంట్ లామినేషన్స్, ఫిలిం, ఇంకొకటి బుక్ ఫినిషింగ్, ఇవన్నీ మేము చూస్తుంటాం అనమాట. మెయిన్ క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఈ ఆకృతి అనేది. ఇంకొకటి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్, అవి లెదర్ ప్యాడ్స్, ఇంకా మీకు ఎకలిక్ ప్యాడ్స్, ఎన్గ్రేవింగ్, ఇంకా మీరు చూస్తే బోజింగ్ ఇట్లాంటివి, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట మీకు యూవీ వైజ్గా. ఇది లెదర్ ప్యాడ్స్ లాగా ఇట్లాంటివి.
ఇంపార్టెన్స్ ఉంది. ఇంకొకటి చూస్తే ఏంటంటే మేము కంటిన్యూస్గా 8 times మేము అవార్డ్స్ తీసుకున్నామండి. ఏది ప్రతిదీ క్వాలిటీ వైజ్గా మేము చూపించిన ప్రజెంటేషన్ బుక్స్ ఒకటిను, ఇంకొకటి మేము చేసిన క్వాలిటీ వర్క్స్ గురించి. ఇది మా దగ్గర నడుస్తున్న ప్రస్తుతం వర్క్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇంకొకటి ఇది చూస్తే మీకు కెనాన్ బుక్ ఒకటి స్పెషల్గా ఏపీ తెలంగాణలోనే ఫస్ట్ మిషన్ అండి కెనాన్ బుక్. ఇంకొకటి మీకు కంప్లీట్గా బ్రోమైడ్ ప్రింటింగ్తోనే అవుతుందన్నమాట. ఆ క్వాలిటీ చూసుకుంటే మీకు ప్రీవియస్లో కరిష్మా ప్రింటింగ్ అలాంటి క్వాలిటీ ఎలా వస్తుందో అలాంటి క్వాలిటీ బుక్ ఇది అన్నమాట. మీకు ఇది బ్రోమైన్ ప్రింటింగ్, ఇది కెనాన్ ప్రింటింగ్. కెనాన్ అంటే ఇలా వెరైటీస్ ఉంటాయి కదా దీంట్లో, షీట్స్. దీంట్లో షీట్స్ లస్టర్, గ్లాజీ, మ్యాట్ ఈ మూడు వెరైటీసే ఉంటాయి కెనాన్లో. ఇంకొకటి ఇది టెరబుల్ అన్నమాట. దీంట్లో క్వాలిటీ కంప్లీట్ హెచ్డి క్వాలిటీ, ఆర్జీబీ ప్రింటింగ్తో కూడా రన్ అవుతుంది ఇది. అన్నా ఇప్పుడు ఇదేం సెక్షన్ అన్నా? ఇది క్యూసీ డిపార్ట్మెంట్, కలర్ కరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది. ఇది మొత్తం ఫొటోస్ని కలర్ కరెక్షన్ చేసే మొత్తం అంతా టీమ్ ఇది అన్నమాట. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ కలర్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా మన దగ్గర కలర్ కరెక్షన్ అయ్యింది? అంటే ఫోటోగ్రాఫర్స్ కలర్ కరెక్షన్ చేస్తారు వాళ్ళ మౌంట్ తగ్గట్టుగా, మనం ఏం చేస్తామని అంటే మనకి మిషన్కి తగ్గట్టుగా కలర్ కరెక్షన్ చేసుకుంటాం మిషన్. సిఎంవైకి ఇది ఎస్ఆర్జీబీ నుంచి సిఎంవైకి కన్వర్షన్ అవుతుంది. ఇది మెయిన్ ప్రింటింగ్ యూనిట్. ఇప్పుడు నాన్ టెరబుల్ పేపర్ ఇవన్నీ చూస్తున్నాం కదా, మెయిన్ ప్రింటింగ్ యూనిట్ ఇదే అనమాట. మనకు కావాల్సిన నాన్ టెరబుల్, ట్రాన్స్పరెంట్, అన్ని ఆర్ట్ పేపర్ ఇవన్నీ ప్రింట్ అయ్యేదంతా ఈ మిషన్ మీద ప్రింట్ అవుతుంది. మెయిన్ యూనిట్ ఇదే అనమాట ప్రింటింగ్. సో ఆకృతికి బ్యాక్ బోన్ కూడా హెచ్పి ఇండిగో. హెచ్పి ఇండిగో ఇండిగో అంటే ఇది ఎన్ని కలర్స్ మిషన్ అన్న? ఇది యాక్చువల్లీ 7 కలర్ మిషన్ అన్న. అన్నా రాజశేఖర్ అన్న, ఇప్పటిదాకా నువ్వు 7 కలర్ ప్రింటింగ్ మిషన్ అని చెప్పినావు. అవును. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 కలర్సే కనబడుతున్నాయి, ఇటో 4, అటు ఒకటి, ఇటు ఒకటి. అవును. అంటే మరి 7th కలర్ మిస్ అయింది అన్న? వైట్. 7th కలర్ వైట్. వైట్ ఇంకా అది వైటింగ్ ఏంటి, ఓన్లీ బ్లాక్ పేపర్స్ అట్లాంటి స్పెషల్ పేపర్స్ అట్లాంటిది ఉంటుంది కదా, దాని మీద వైటింగ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే నాన్ టెరబుల్ ఇవన్నీ వైట్ బేస్ కాబట్టి వాటికి అవసరం లేదు, అందుకే మనం యూజ్ చేయట్లేదు. సో మ్యాక్సిమం మనం 4 కలర్ 6 కలరే యూజ్ చేస్తాం. అన్న మీ పేరు? శ్రీధర్. ఇప్పుడు నార్మల్గా డైలీ ఎన్ని షీట్స్, ఎన్ని ఆల్బమ్స్ ప్రింట్ అవుతాయి అన్న? 150 ఆల్బమ్స్ ప్రింట్ చేస్తాం, 4000 షీట్స్ ప్రింట్ చేస్తాం. 4000 షీట్స్, 150 ఆల్బమ్స్. నార్మల్గా అయితే 150 ఆల్బమ్స్. అవే కాకుంటే ఇంకా కమర్షియల్ కూడా చేస్తాం. ఫోటో బుక్ ఒకటే కాదు మా దగ్గర, ఇంకా ఈవెన్ మెనూ కార్డ్స్ కానీ, బ్రోచర్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ అన్నీ అవుతాయి మా దగ్గర. ప్రింటింగ్ ఎంబోజింగ్ కూడా అవుతుంది. అన్న రాజశేఖర్ అన్న, ఇప్పుడు ఈ మిషన్ ఏందన్నట్టు? ఇది యూవీ అండి, స్పాట్ యూవీ. మేము రెగ్యులర్గా దీంట్లో ప్రింటింగ్ అయిపోయినాక స్పాట్ యూవీ, ఇప్పుడు కస్టమర్లు అడుగుతుంటారు కదండి మాకు ఎంబోజింగ్ ఫ్రీ లేదా అనేసి, సో ఆ ఎంబోజింగ్ మిషనే ఇది అనమాట. దీంట్లో మీరు చూస్తే ఎంబోజింగ్ అంటే ఏంటి అని అంటారు, ఇది టచ్ ఫీల్ తెలుస్తుంది అనమాట మనకి ఎంబోజ్ అయినట్టు. సో ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్ ఉన్నట్టు, గ్లాస్ గాజులు ఉన్నట్టు. అవును. సో ఇవన్నీ మనకి ఫీల్ తెలుస్తుంటుంది ఆ మిషన్, ఈ మిషన్ మీదనే ఇది అవుతుంది అనమాట ఎక్స్క్లూజివ్. దీంట్లో మనకి ఇంకొకటి ఫాయిలింగ్ కూడా అవుతుంది. దీంట్లో మనకి గోల్డ్ ఫాయిలింగ్,
ఇట్లా గోల్డ్ ఫాయిలింగ్ అవుతుంది, దాని తర్వాత సిల్వర్ ఫాయిలింగ్. ఇప్పుడు పట్టు శారీస్కి కావాల్సిన ఎఫెక్ట్ కూడా ఇది అవుతుందన్నమాట. ఇది ఇది రెయిన్బో గ్లిట్టర్ అండి. ఇది ఈ రెయిన్బో గ్లిట్టర్ వల్ల మనకి పట్టు శారీ బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ మనకి ఈ రెయిన్బో గ్లిట్టర్ అందిస్తుంది. మనం కింద హెచ్పి ప్రింటింగ్ చూసాం కదన్నా, సిక్స్ కలర్ ప్రింటింగ్. ఇది నాన్ టెరబుల్ పేపర్. ఈ నాన్ టెరబుల్ పేపర్ని మనం ఫస్ట్ విండో కట్ చేస్తాం. ఇది గ్లాజీ లామినేషన్ అన్న. కింద హెచ్పిది నాన్ టెరబుల్ ప్రింటింగ్ యూస్ వచ్చాం కదా, దాన్ని స్లాటింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేది గ్లాజీ లామినేషన్. ఇది లామినేషన్స్ అలా మూడు మూడు మిషన్స్, ఒకటి గ్లాజీ, మ్యాట్, వెల్వెట్. ఈ మూడు లామినేషన్స్ మనకి ఇప్పుడు రన్నింగ్లోనే ఉంటుంటాయి. సో ఇవి కాకుండా ఇంకొక లామినేషన్ మిషన్ అది, దాంట్లో మనము రెయిన్బో ఫిలిం, ఇంకొకటి స్టార్స్, హార్ట్ అట్లాంటి లామినేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో అవుతుంటుంది. అంటే లామినేషన్ ప్రతిదీ సపరేట్ 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 సపరేట్. హాయ్ అన్న. మీ పేరు కృష్ణ. ఇప్పుడు మనకి ఆల్బమ్లలో ఫిలిమ్స్ ఉంటాయి కదా, ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం? ఈ ఫిలిం వచ్చేసి లవ్ అన్నది. లవ్ ఫిలిం, లవ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో. రెయిన్బో. నెక్స్ట్ వచ్చేసి స్టార్ చక్ర. స్టార్ చక్ర అంటే ఈ మొత్తం ఇవి మన దగ్గర 15 ఐటమ్స్ ఉన్నాయి. వేరియేషన్ ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. ఓకే ఓకే. ఇది టీ స్పార్కిల్ అన్నది. ఏం స్పార్కిల్? టీ స్పార్కిల్. టీ స్పార్క్. ఇది వచ్చేసి స్ట్రెచ్చర్. ఇది స్ట్రెచ్చర్. ఒక్క నిమిషం. మినీ స్టార్. మినీ స్టార్. అవును, స్టార్స్ కనబడుతున్నాయి. ఇది వచ్చేసి బిగ్ బబుల్. ఇది బిగ్ బబుల్. షీట్స్లలో వెరైటీస్. ఓకే. ఇవి మినీ బబుల్. ఇది మినీ బబుల్. బ్రోకెన్ హై. అర్థం కాదు. బ్రోకెన్ హై. బ్రోకెన్ హై. హై హై. బ్రోకెన్ హై అంటే షీట్స్లలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది స్వస్తిక్. ఇది స్వస్తిక్. ఓకే. ఇది పిరమిడ్. 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 ఇది బబుల్. ఇది బబుల్. ఓకే. ఇది రౌండ్ డిస్క్. రౌండ్ డిస్క్. అలా నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ లామినేషన్ అయిపోయి వచ్చాక సీక్వెన్స్లో పెట్టేసుకుంది. తర్వాత పిన్నింగ్లో పెట్టిందన్నమాట. సో పిన్నింగ్ అయిపోయాక మనకి నెక్స్ట్ క్యూసీ చెక్కింగ్ అవుతుంది. అంటే ఇది పిన్నింగ్. అన్నా ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నా? క్యూసీ చెక్కింగ్. క్యూ చెక్కింగ్ అవుతుందన్నా ఇది. దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడే చెక్కింగ్ చేసేసి చూస్తాం అన్నమాట. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూసుకుంటాం. చూసుకోండి. ఇంకొకటి పేజ్ సీక్వెన్స్లో ఉందో లేదో కూడా మనం దీంట్లోనే చెక్ చేసుకుంటాం అన్నమాట. పేజ్ సీక్వెన్స్. పేజ్ సీక్వెన్స్ దీంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, డస్ట్ ఉన్నా అంతా ఇక్కడ పెట్టు. నెక్స్ట్ కటింగ్ సెక్షన్. ఇక్కడ బుక్ ఫైనల్ ఫినిష్ అవుతుంది. ఫైనల్ ఫినిష్ అయ్యి దాని తర్వాత దానికి సంబంధించిన సైజెస్లో ప్యాక్ కట్ చేస్తారు. అన్న నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ప్యాడింగ్ అన్న. ప్యాడింగ్. సో బుక్ అక్కడ కట్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ మన ప్యాడింగ్ వస్తుంది. ఇది కవర్ పేజ్ తెప్పిస్తారు అన్నమాట ప్యాడింగ్. అన్న నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నెక్స్ట్ ప్రాసెస్ బుక్ స్టిక్కరింగ్ వేస్తారు అన్న. స్టిక్కరింగ్ ప్రాసెస్. అంతా స్టిక్కరింగ్ ప్రాసెస్.
అలా ఇప్పుడు ఇదేం డిపార్ట్మెంట్ అన్న? ఇది క్రాపింగ్, ఇది క్యాలెండర్స్. క్యాలెండర్స్ కూడా? క్యాలెండర్స్. ఇటు బుకింగ్ అన్న మొత్తం? అన్న నెక్స్ట్ ఏ సెక్షన్ అన్న ఇప్పుడు? ఇది ఎంగ్రేవింగ్, కటింగ్ ఇది అవుతుందా? దీంతో మనం చూసుకుంటే మనకి కటింగ్ లేజర్ కటింగ్తోని కావాల్సిన షేప్లో మనం తెచ్చుకునే డిజైన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో మనం సిస్టమ్లో నుంచి ఏమైతే ఇస్తామో అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. ఇవన్నీ స్పెషల్ ప్యాక్స్. స్పెషల్ ప్యాక్స్ అంటే కస్టమర్ని బట్టి? కస్టమర్ని బట్టి, డిజైన్స్ని బట్టి, ఇక కస్టమైజ్డ్ డిజైన్స్ని బట్టి. సో దానికి సంబంధించిన కటింగ్ అంతా దీంట్లో అవుతుంది. కస్టమర్కి మాన్యువల్గా ఏ డిజైన్ కావాలన్నా కూడా చేసిస్తాం. చేసిస్తాం అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఏ సెక్షన్ అన్న? నెక్స్ట్ ఫ్లాట్ బెడ్ యూబీ అన్న. ఫ్లాట్ బెడ్ యూబీ, ఇది మనకి ప్యాడింగ్స్ ఉంది కదా, ప్యాడింగ్ మీద మనకి యూబీ ఫీల్ అదంతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూస్తే డైరెక్ట్ లెదర్ మీద ఏ ఫినిషింగ్ సర్ఫేస్ మీద అయినా సరే మనకి డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. ఇంకొకటి యూవీ ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ప్రింటింగ్ అవుతుంది కదండి. ఇవన్నీ స్పెషల్ ప్యాచ్ కదా? ఇవన్నీ స్పెషల్ ప్యాచ్. ఇవన్నీ స్పెషల్ స్పెషల్ మొత్తం కస్టమైజ్డ్ అన్న. అన్న ఇప్పుడు నెక్స్ట్ ఏందన్న? నెక్స్ట్ ఈ స్పెషల్ ప్యాడ్స్ అన్న. స్పెషల్ ప్యాడ్స్, స్పెషల్ ప్యాడ్స్ మనకు కావాల్సిన లెదర్ ఇందాక మనం చూసాం కదా ఎంగ్రేవింగ్ ఇది. సో దీనికి సంబంధించిన ఫినిషింగ్ మా వాడు చెప్తుంది. చెప్పండి అన్న. ఇది మొత్తం రిజిన్ ప్యాడ్స్ అన్న. ఇది మొత్తం ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దీనికి గోల్డ్ షీట్ అనేది దాంట్లో మిషన్ లో ఎంగ్రేవ్ అయిపోతుంది. మనకి ఎనీ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కటింగ్ అనేది, ఎంగ్రేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ పీసెస్ ని ఇందులో ఇంక్లూడ్ చేసేస్తారు. మనకి తర్వాత ఇది ఎకర్లిక్ అనేది, ఇది క్లియర్ ఎకర్లిక్ ఉంటుంది. మనకి ఫోటో అనేది దీనికి తిప్పుకున్న తర్వాత, ఇది టూ సైడ్ ఫిలిం తిప్పేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా పెట్టేస్తాం. ఏ ప్లేస్ లో అంటే ఆ ప్లేస్ లో పెట్టేస్తాం. కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా ఉంటుంది మనకి. సో ఇది ప్రాపర్ గా ఆరం ప్యాడ్స్ ఫినిషింగ్. రెడీ పెట్టేసాం. హలో సార్. హలో. హలో సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు కిరణ్ అండి. నా పేరు సుధాకర్. ఓకే సార్, ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్న మిషన్ ఏ మిషన్ సార్? ఇది ఇది క్యానన్ డ్రీమ్ ల్యాబో 5000 అని, ఇట్స్ ఇన్ ఓన్లీ ఆర్జీబీ ప్రింటింగ్ మిషన్ అవైలబుల్ ఇన్ ఇండియా అండి. ఇది ఓన్లీ ఆర్జీబీ, ఓన్లీ ఆర్జీబీ మిషన్ అనమాట. ఆర్జీబీతో టెక్నాలజీతో ప్రింట్ చేసేది ఈ ఒక్క మిషనే, కమర్షియల్గా వాడగలిగేది. అంటే ఇప్పుడు ఇందులో కూడా టెరబుల్, నాన్ టెరబుల్ అని ఉన్నాయి కదా సార్? అంటే ఇది టెరబులా, నాన్ టెరబులా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. ఈరోజు మార్కెట్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది ల్యాబుల వాళ్ళు నాన్ టెరబుల్ మీద మేము ఆర్జీబీ ప్రింట్ చేస్తాము అనేది చెప్తున్నారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే నాన్ టెరబుల్ ఈ మిషన్ అసలు నడవదు. సో ఆర్జీబీ ప్రింట్ చేసేది ఇది ఒకటే మిషన్. సో దీంట్లో అసలు నాన్ టెరబుల్ నడవదు. సో ఎవరైతే మీకు నాన్ టెరబుల్ మీద మేము ఆర్జీబీ ప్రింట్ చేసిస్తాము అని చెప్పారు అంటే అది చాలా ఫాల్స్ అండి, అది నమ్మమాకండి. ఇందులో టూ వెరైటీ మీడియాస్ వస్తాయండి, ఒకటి లస్టర్ అండ్ ఒకటి గ్లాసీ. ఆ రెండు పేపర్స్ జర్మన్ ఫిలిక్స్ షులర్ బ్రాండ్ పేపర్స్ అండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు సార్? ఇండస్ట్రీలో 61 నుంచి ఉన్నాను నేను. 61 నుంచి ల్యాబ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి అంటే రెగ్యులర్ అనలాగ్ మిషన్స్లో ఫస్ట్ ఉండేవాళ్ళం. ఇప్పుడు తర్వాత డిజిటల్ వచ్చాక డిజిటల్ ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు అందరం కలిసి లైక్ మైండెడ్ అంతా కలిసి అమృతి అని స్టార్ట్ చేస్తాం. అంటే ఏ జనరేషన్ నుంచి ఉన్నారు సార్ మీరు? నేను సెకండ్ జనరేషన్, మా ఫాదర్ స్టార్ట్ చేశారు, మా అబ్బాయి కూడా ఇందులోనే ఉన్నారు. అంటే త్రీ జనరేషన్ కవర్ చేస్తారు. ఓకే ఓకే సార్. కిరణ్ గారు కూడా అంతే, త్రీ జనరేషన్స్ నుంచి ఇందులో. సార్ మీరు చెప్పండి సార్. నేను థర్డ్ జనరేషన్ అండి ఈ ఫీల్డ్లో. తాతగారు, నాన్నగారు అండ్
మై సెల్ఫ్ గురు ఫోటోగ్రఫీ లైన్ నుంచి ఉన్నాం అంటే బై బర్త్డే ఈ ఇండస్ట్రీలో ఉన్నాం నేనైతే. సార్ ఇది ఇప్పుడు ఆర్జీబీ ప్రింటింగ్ మిషన్ అని అంటున్నారు కదా సార్ మీరు, ఇప్పుడు ఆర్జీబీ ప్రింటింగ్ మిషన్ మన తెలంగాణలో మన ఒక్కడి దగ్గరనే ఉందా లేకపోతే వేరే దగ్గర కూడా ఏమన్నా ఉందా తెలంగాణలో? తెలంగాణలో ఒకే మిషన్ ఉందండి, అది ఆకృతిలోనే ఉందండి. ఇది టోటల్గా ప్రీమియం కదా సార్ ఆర్జీబీ అనేది? ఎస్ 100% ప్రీమియం ఆల్బమ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్. ఇవన్నీ వీళ్ళకి వచ్చిన అవార్డ్స్. వీళ్ళు ఏషియన్ పెసిఫిక్ అవార్డ్స్లో కూడా అవార్డ్స్ విన్ అయ్యారు. క్వాలిటీ వైజ్గా చూసుకున్నట్టయితే ఆకృతి బ్రాండ్ ఆఫ్ క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు మనం అందరం. We don't know.